हाय फ्रेंड्स ना पेर नागराज मैं चूस्ट राजुभाई तेलुगु टेक चैनल फ्रेंड्स वाल वीडियो में वाट्सएप में मन रीसेंट चाला रकाल फीचर्स अपडेट जरिगिंदी कदा अयिते दानिलो भागंगा वील्लु पेमेंट अने ओक कोत्त फीचर अयिते तीसुकोच्चारु इदेंटंटे मनकी एक्चुअल गा मनम एदैना मनी पंपिंचुकोवालन्ना लेकपोते मन अकौंट की रिसीव चेसुकोवालन्ना जस्ट मनम एंटंटे मन बैंक लो रिजिस्ट्रेशन अयिन मोबाइल नंबर नि मन दीनिलो लिंक चेसुकुन्नामंटे पेमेंट्स अनेदी चाला सिंपल गा चेसुकोवच्चु अंते काकुंडा वाला करोना टाइम लो मैक्सिमम मनकी अंत आनलाइन ट्रांजाक्षन्स कैशलेस ट्रांजाक्षन्स चाला वरकु तग्गिपोवडं మనం గమనిస్తూనే ఉన్నాం। ఇవాళ చిన్న చిన్న ఏవైనా రోడ్ సైడ్ వెండర్స్ కూడా మనకి జస్ట్ స్కామ్ చేసేసి మనం పేమెంట్ అయితే చేసే స్టేజ్కి అయితే వచ్చేసింది కదా। అయితే వాట్సాప్ అనేది మనకి మెసెంజర్ గాని చాలా మంది తెలుసు, అలాగే వీళ్ళు మొదటి నుంచి కూడా చాలా రకాల యూజర్స్ కి కావాల్సిన ఫీచర్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు। అందులో భాగంగా వీళ్ళు పేమెంట్ అనే ఆప్షన్ కూడా ఇవాళ యాడ్ చేశారు। కొంతమందికి ఈ పేమెంట్ అనే फीचर अच्छे मन की कलचन दाखिल एम चेयर नीचे वीडियो चवरते मैं एक्सप्लेन अंत का फ्रेंड्स दींट मैं बैंक अकौंटनी मैं वाट्सएप द्वारा एला लिंक पेमेंट अने वीडियो क्लियर एक्सप्लेन फ्रेंड्स एवरना ना चैनल को चूसते प्लीज सब्सक्राइब माय चैनल। फ्रेंड्स इवा वीडियो मैं वाट्सएप रीसेंट कोई फीचर्स अपडेट जरिए कदा अंदर पेमेंट अने क्रोत फीचर अच्छे वीళ్ళు తీసుకొచ్చారు। ఇప్పుడు మనం ఈ పేమెంట్ అనే ఫీచర్ కి మన బ్యాంక్ అకౌంట్ ని ఎలా లింక్ చేసుకోవాలి, ఈ సెటప్ బ్యాంక్ అకౌంట్ సెటప్ ప్రాసెస్ అంతా మనం ఎలా చేసుకోవాలని దాని గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం। ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం చాలా సింపుల్, చాలా టైం కూడా ఏం టేకింగ్ అయితే తీసుకోదు। ఒకటి మనం డెబిట్ కార్డ్ ద్వారా మనం చేసుకోవచ్చు, రెండు యూపీఐ నంబర్ మనం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లో రిజిస్టర్ చేసుకొని ఉంటే మాత్రం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। ఈ ప్రాసెస్ చేసుకోవడానికి మనకి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం। మనం ఈ పేమెంట్ అనే ఆప్షన్ ని మనం ఎనేబుల్ చేసుకోవాలి, అలాగే మన ఈ నంబర్ ని బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి వాట్సాప్ నుంచి మనం లేటెస్ట్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నా కూడా నాకు కూడా ఇది రీసెంట్ గానే కనిపిస్తుంది, నేను అంతకుముందు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఈ పేమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపించలేదు। రీసెంట్ గా నేను నిన్నే చెక్ చేసుకున్నాను, నాకు ఇప్పుడు కనిపిస్తుంది ఇది। తర్వాత మనం దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే ఈ నోటిఫికేషన్ మనం ఫ్రెండ్స్ కి ఎలా పంపించాలని మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇప్పుడు మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్పాను కదా, లేటెస్ట్ సాఫ్ట్వేర్ వర్షన్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనకి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి, రెండు మనకు బ్యాంక్లో రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ని మనం వాట్సాప్గా యూజ్ చేస్తూ ఉండాలి, అలాగే మనం దీన్ని మన యూపీఐలో మన బ్యాంక్ సర్వీస్ యాప్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే చాలా ఈజీగా అవుతుంది। లేకపోతే కూడా మనం డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, అది ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను। ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వాట్సాప్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం। వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది। ఇక్కడ చూడండి మనకి టాప్లో ఇక్కడ చూసుకుంటే మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి, చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ పేమెంట్స్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకోండి, చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది। మనకి పైన టాప్లో కనిపిస్తుంటే ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని, పేమెంట్ మెథడ్స్ అని, హెల్ప్ అని, అలాగే ఇక్కడ మనకి న్యూ పేమెంట్ అని మనకి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది। ఇప్పుడు మనం అకౌంట్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ దీన్ని ట్యాప్ చేసుకుందాం। ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు సెండ్ అండ్ రిసీవ్ అని సెక్యూర్లీ విత్ యూపీఐ అంటారు। ఈ యూపీఐ అంటే మనకి ఎలా వర్క్ చేస్తుందంటే మనకి ఇలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేసుకోవాలన్నా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది। వాట్సాప్ వచ్చి ఇది లాస్ట్ ఇయర్ అయితే తీసుకోవడం జరిగింది। అలాగే మన ఇండియాలో దగ్గర దగ్గర 400 మిలియన్ వాట్సాప్ యూజర్స్ అయితే ఉన్నారు, అందులో వీళ్ళు ఒక 20 మిలియన్ యూజర్స్కి ఈ పేమెంట్ అనే ఆప్షన్ అందుబాటులో తీసుకొచ్చామని వీళ్ళు చెప్పడం జరిగింది। అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ మనం యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అయితే చేసేద్దాం। చేయగానే మనకి గెటింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అని ఇక్కడ చూపిస్తుంది, అంటే ఇక్కడ ఎన్ని బ్యాంక్స్ వీళ్ళు ఆల్రెడీ తీసుకున్నారో చెప్తారు ఇక్కడ। ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్లో అయితే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్, చాలా లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అయితే చాలా ఉన్నాయండి। వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒక 160 బ్యాంకుల సపోర్ట్ తోటి అయితే వీళ్ళు దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది। అయితే నాకు వచ్చేసరికి నాకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉందండి, నేను యాక్సిస్ బ్యాంక్ అయితే చేస్తాను। యాక్సిస్ బ్యాంక్ అనగా మనకు వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అంటుంది, ఇక్కడ చూడండి టాప్లో కనిపిస్తుంది లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటుంది కదా, ఇక్కడ మనం వెరిఫై విత్ వయా ఎస్ఎంఎస్ అని ట్యాప్ చేస్తామంటే ఈ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిన బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా చూపిస్తుంది ఇక్కడ, గెటింగ్ బ్యాంక్ అకౌంట్స్ అని చూపిస్తుంది। పైన మనకు బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది। ఈ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైనా అయితే ఒకసారి చూద్దాం। ఇక్కడ చూడండి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ అని ఒక అకౌంట్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది। ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే మాత్రం వచ్చేస్తుంది, హలో యూ హ్యావ్ ఇనిషియేటెడ్ ది ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఇన్ వాట్సాప్ అని మనకి నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది। అలాగే బ్యాంక్ నుంచి మనకి సెక్యూరిటీ నోటిఫికేషన్ కూడా ఒకటి వస్తుంది, ఓటీపీ డీటెయిల్స్ ఇలాంటివి ఎవరికి షేర్ చేయొద్దని, ఇది చాలా సెక్యూర్ ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి మనకి యూపీఐలో మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో దీనికి కూడా ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది। అంతేకాకుండా మనకి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కూడా దీనికి ఉంటుంది, కాబట్టి ఇది మనకి చాలా సెక్యూర్, అలాగే మనకి యూపీఐ సపోర్ట్తో ఇది వర్క్ అయితే అవుతుంది। ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి మన బ్యాంక్ అకౌంట్ మన మొబైల్ నెంబర్కి అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనం చేసుకోవాల్సి యాడ్ చేస్తాం కదా, దీన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చేంజ్ యూపీఐ పిన్ అని, అలాగే ఫర్గెట్ యూపీఐ పిన్ అని అడుగుతుంది. మనకు మనం ఏదైనా పిన్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే, యాక్చువల్గా ఇది ఇంతకుముందు మనం బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఇది చేసుకుని ఉంటాం కాబట్టి, లేదా దాని తర్వాత ఏదైనా చేసుకుని ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏంటంటే చేంజ్ చేసుకుంటే ఇక్కడ మనం ఇంతకు ముందున్న మన పిన్ అయితే ఎంటర్ చేసుకుని, దాని తర్వాత మనం సెటప్ యూపీఐ పిన్ చేసుకుని ఇక్కడ కింద బాటంలో ఒక రైట్ టిక్ ఉండదు, దీనికంటే ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇదైతే చేంజ్ అయిపోతుంది పాస్వర్డ్ అయితే. లేదా ఫర్గెట్ యూపీఐ అని అనుకోండి, వెరిఫై ఎవరో డెబిట్ కార్డ్, మనకు ఒకవేళ మనం పాస్వర్డ్ అయితే మర్చిపోయాం అనుకోండి, ఇక్కడ మనం డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంటిన్యూ అయితే చేస్తాను. కంటిన్యూ చేస్తే మనకి ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ లాస్ట్ 6 days మన డెబిట్ కార్డ్ అడుగుతుంది, అలాగే ఎక్స్పైరీ డేట్ ఇయర్ అనేది అడుగుతుంది. తర్వాత మనం వెరిఫై కార్డ్ అని ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా ఇది వెరిఫై చేస్తుంది ఒక మెసేజ్ ద్వారా, మిగతాది ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఒక కాంటాక్ట్ అయితే ఓపెన్ చేశాను. మన నోటిఫికేషన్ ఎలా పంపించాలి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ట్యాప్ చేయగానే మనకి పేమెంట్ అయినా కనిపిస్తుంది కదా. నాగ్ నీడ్స్ ఏ పేమెంట్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ నోటిఫై అని కొట్టగానే వాళ్ళకి ఒక SMS అయితే వెళ్తుంది. యూ నోటిఫైడ్ నాగ్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు సెండ్ ఏ పేమెంట్ అని వాళ్ళకి ఒక SMS పంపించగానే మనకి అవతల నుంచి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఇంకా పేమెంట్ అయితే మనం పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా వాట్సాప్ కాంటాక్ట్స్లో ఒక నెంబర్కి అయితే నేను పేమెంట్ అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. నేను ఒక కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక నోటిఫికేషన్ అయితే అతనికి పంపించాను. అతను నోటిఫికేషన్ రిసీవ్ చేసుకున్నాక అతను యాక్సెప్ట్ చేయగానే మనకి ఇక్కడ యూ కెన్ నౌ సెండ్ so and so person పేమెంట్ అని అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక మనం పేమెంట్స్ అయితే అతను కూడా అతను వాట్సాప్లో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఫండ్స్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకి అటాచ్మెంట్ సింబల్ ట్యాప్ చేసుకోగానే ట్యాప్ చేసి నాకు పేమెంట్ కనిపిస్తుంది. పేమెంట్ మీద సెలెక్ట్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అమౌంట్ ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ ఎర్ర బటన్ ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి ఉన్న పాస్వర్డ్ ప్రొటెక్షన్ మనకి యూపీఐ పిన్ ఉంటుంది కదా, అది అడుగుతుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకి బాటంలో టిక్ మార్క్ అయితే ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయగానే మనకి ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. మనకి క్యూఆర్ స్కాన్ కోటర్ అని మనం వింటుంటాం, క్యూఆర్ స్కాన్ అంటారు. ఆ విధంగా కూడా మనం మొబైల్ నెంబర్లో జస్ట్ స్కాన్ చేసి కూడా మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ, ఆ విధంగా కూడా మనం పేమెంట్స్ అయితే చాలా సింపుల్గా వాట్సాప్ నుంచి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో మనం బ్యాంక్ అకౌంట్ని మన వాట్సాప్కి ఎలా లింక్ చేసి మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.